కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు. అధ్యక్ష, రాష్ట్రం దివాలా తీసింది. దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన 10 సంవత్సరాల పరిపాలన, విద్యుత్ శాఖ దివాలా తీసింది. 88,000 కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు. ప్రైవేట్ కంపెనీలల్లా ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి. ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన అంటారు, మేడిగడ్డ కుప్పగూలిపోయింది. ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన 1,000 కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి. అధ్యక్ష, ఇట్లా ప్రతి శాఖలు ఎన్ని అసలు ఎఫ్సిఐలో 2014-15లో మేము సరఫరా చేసిన అన్నారు, ఇప్పటి వరకు వసూలు చేయలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి, వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండే. అధ్యక్ష, నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా. కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే, మీరు ఏం చేసినో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ద్వారా అయినా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు. ఇంకా అదే అహంకారము, అదే అహంభావము, అవే చులకన మాటలు, ఎదురుగుండా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ వ్యవహారం మానుకోండి. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు. పార్లమెంటుకు వచ్చేవరకల్లా 3 సీట్లకు వాడిపోయింది. ఇప్పటి వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా, ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజారిటీ రాలే. అధ్యక్ష, ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినాయని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో డిసెంబర్లో 39 సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా 39 శాసనసభలలో 3 మిగిలినాయి. అధ్యక్ష, 3 దుబ్బాక ఉంది. ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లు ఇచ్చినట్టున్నాడు. ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది. మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి. ఇవాళ మేము 8 మాకు 2014లో 2 సీట్లు వచ్చినాయి, 2013లో 3 సీట్లు వచ్చినాయి, 2019లో మాకు 8 సీట్లు వచ్చినాయి. అధ్యక్ష, అంటే ప్రజలల్లో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం. అధ్యక్ష, మీకు మొదటిసారి 12 వచ్చినాయి, 2వసారి 9 వచ్చినాయి, 3వసారి గుండు సున్న వచ్చింది. గుండు సున్న వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా? అధ్యక్ష, ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించినరు. దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా. అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు.